మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్న టోఫెల్, నిన్న ఐబీ, నేడు సిబిఎస్ఈ. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నత ఆశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలు చేస్తే, ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కార్ పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా జగన్ అమలు చేసిన ఒక్కో అంశానికి స్వస్తి చెబుతోంది. టోఫెల్ ఇంటర్నేషనల్ బాక్లారియట్ బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బూసెత్తడం లేదు. తాజాగా సిబిఎస్ఈ బోధనకు తూచంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రులు విద్యార్థుల్లోనూ వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైద్య జగన్ సర్కారు 1000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధన అమల్లోకి తెస్తే, చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయన ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైద్య జగన్ ప్రవేశపెట్టిన టోఫెల్ శిక్షణను అధికారంలోకి వచ్చిరాగానే జూన్లో రద్దు చేసేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సిబిఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సిబిఎస్ఈ బోధనను రద్దు చేశారు. అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడ ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి, డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లండి అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేస్తున్న ఆయనకు పేదలన్నా పేద పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నిజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ము కాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. గతంలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని 2014-2019 మధ్య 1785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలి కుదిలేశారు. అలాగే 4300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్పై కోపంతో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లీష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 ఏడాదికి 1 తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను సైతం అందించారు. మరోపక్క ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు టోఫెల్ను సిలబస్లో అంతర్భాగం చేశారు. మరోపక్క జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువ మంది విద్యార్థులకు సిబిఎస్ఈ విద్యనందించేందుకు 1000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సిబిఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సిబిఎస్ఈ పరీక్షా విధానం రద్దు చేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతికి ఇంగ్లీష్ మీడియం అమలు చేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లీషు పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనను అందుబాటులోకి తీసుకురాక ఇప్పుడు ఈ స్కూళ్లలో దాదాపు 84 వేల మంది 10th విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇటీవల 10వ తరగతి విద్యార్థులు సామర్థ్యాలను ముదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్ పెన్ను విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేసింది.